హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్లో మీకు బేసిక్ హెయిర్ కట్స్ నుంచి అడ్వాన్స్ హెయిర్ కట్స్ వరకు ఈజీ మెథడ్లో చేసి చూపించున్నాను కదా. ఈరోజు ఒక చిన్న టెక్నిక్ని యూస్ చేసి ఎవరికైతే అసలు హెయిర్ కటింగ్ రాదో వాళ్ళు కూడా ఈజీ మెథడ్లో చేసుకునే విధంగా ఒక చిన్న టెక్నిక్ని చూపించాను. దాని తర్వాత ప్రొఫెషనల్ హెయిర్ కట్ని కూడా చేశానండి. మీరు కానీ హెయిర్ కట్స్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే బేసిక్ మెథడ్ లేక అడ్వాన్స్ మెథడ్ ఏదైనా సరే నా ఛానల్ లోపలికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు అన్ని రకాల హెయిర్ కట్ వీడియోస్, స్కిన్ రిలేటెడ్ వీడియోస్, మేకప్ రిలేటెడ్ వీడియోస్, హెయిర్ స్టైల్స్ని ఎలా అలయడం అన్నీ కనిపిస్తాయండి. ఈరోజు ఈ అమ్మాయికి బేసిక్ హెయిర్ కట్ తర్వాత ఈ ప్రొఫెషనల్ హెయిర్ కట్ని చేశాను. దీనిని ఇన్వర్టెడ్ బాబ్ కట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ ఎవరికైతే కటింగ్ గురించి అస్సలు నాలెడ్జ్ లేదో వాళ్ళు కూడా ఇంట్లో ఒకరి మీద ఒకరు బేసిక్ హెయిర్ కట్ని చేసుకోవాలంటే ఈజీ మెథడ్ ఎలా అన్నది చూపిస్తానండి. మిడిల్ పార్టీషన్ని తీసాము ఫ్రంట్ సైడ్. మిడిల్ పార్టీషన్ నుంచి ఇయర్ టు ఇయర్ సెక్షన్ని తీసుకున్నామండి. మీరు ఈ విధంగా మిడిల్ పార్టీషన్ని ఫ్రంట్ సైడ్ తీసి ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకోకపోయినా సరే మొత్తం హెయిర్ని, ఫ్రంట్ సైడ్ ఉన్న హెయిర్ని, బ్యాక్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని, మొత్తం హెయిర్ని ఇలా వెనకకి తీసుకొని వచ్చి ఓన్లీ మిడిల్ పార్టీషన్ తీసుకొని మొత్తం హెయిర్ని వెనకకి తీసుకొని వచ్చి ఒక పోనీ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఓన్లీ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి హెయిర్లో మాత్రమే చూపిస్తున్నానండి. మీకు ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్లో కూడా మొత్తం హెయిర్లో కావాలనుకుంటే మధ్యలో పాపిడిని తీసుకొని ఫ్రంట్ సైడ్ రెండు సైడ్లు హెయిర్ని దువ్వుకొని బ్యాక్ సైడ్కి ఇలా పోనీటైల్ని వేసుకోండి. లూజ్గా ఎంత పొడవు మీకు కావాలో అంత పొడవు వరకు ఉంచుకొని దాని కింద ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోండి. ఇక్కడ ఈ అమ్మాయికి షార్ట్ కట్ కావాలి కాబట్టి నేను షార్ట్గా కట్ చేస్తున్నాను. ఇలా మీరు పోనీ వేసుకున్న తర్వాత పైభాగంలో ఉన్నటువంటి హెయిర్ని కొంచెం స్ప్రెడ్ చేస్తూ స్ట్రైట్గా ఆ పోనీని ఒక చేయితో పట్టుకోండి. హోల్డ్ చేసి కదలకుండా ఒక చేయితో పోనీని పట్టుకొని ఇంకొక చేయితో ఇలా కట్ చేసుకోండి స్ట్రైట్గా. బాడీకి టచ్ చేసి ఉంచుకొని కట్ చేయండి. బాడీ నుంచి పోనీని కొంచెం పైకి లేపి కట్ చేయకూడదండి. పైకి లేపి కట్ చేశారంటే మీకు హెయిర్ కట్ చాలా కింద పైకి ఉన్నట్లు హెయిర్ కట్ అయిపోతుంది. ఇలా పోనీని వేసి కట్ చేసేటప్పుడు బాడీకి టచ్ చేసి పెట్టి కట్ చేసుకోవాలి. చూడండి మీకు ఎంత నీట్గా ఒక బ్లెంట్ ఆకారంలో వచ్చింది. కొంచెం తక్కువ ఎక్కువ హెయిర్ పొడవుగా ఉంటే దానిని మీరు పైనుంచి కూడా ట్రిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రొఫెషనల్ హెయిర్ కట్ని, అది కూడా ఇన్వర్టెడ్ బాబ్ హెయిర్ కట్ని ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఇది ఇన్వర్టెడ్ బాబ్ కట్ లేక ఇన్వర్టెడ్ వెజ్ కట్ అని కూడా అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి. ఈ హెయిర్ కట్కి కూడా ఫ్రంట్ సైడ్ రెండు వేరువేరు సెక్షన్లు, బ్యాక్ సైడ్ రెండు వేరువేరు సెక్షన్ని సెపరేట్ చేశాము. నెక్ ఏరియా దగ్గర నుంచి ఒక చిన్న సెక్షన్ని తీసుకున్నాము. మధ్యలో ఉన్నటువంటి హెయిర్లో నుంచి హెయిర్ కటింగ్ని స్టార్ట్ చేస్తున్నామండి. మధ్యలో ఉన్నటువంటి కొంచెం హెయిర్ని రెండు ఫింగర్స్ మధ్యలో వర్టికల్ యాంగిల్లో పట్టుకున్నామండి. ఈరోజు ఈ హెయిర్ కట్కి ఏ యాంగిల్లో మీరు పట్టుకుని కట్ చేస్తున్నారో అదే మెయిన్ అండి. చూడండి, మధ్యలో హెయిర్ని కట్ చేసాము, దాని పక్కన ఉన్నటువంటి కొత్త హెయిరు, ఆల్రెడీ కట్ చేసిన హెయిరు, పక్కన ఉన్నటువంటి కొత్త హెయిరు రెండు కలిపి వర్టికల్ హ్యాంగిల్లో ఫింగర్ మధ్యలో ఇలా హెయిర్ని తీసుకుని వచ్చి టైట్గా హోల్డ్ చేసి పట్టుకొని కింద మీకు ఎక్స్ట్రాగా ఉన్నటువంటి హెయిర్ని కట్ చేస్తున్నాము. టూ ఫింగర్స్ మధ్యలో వర్టికల్ యాంగిల్లో హెయిర్స్ని హోల్డ్ చేసి పట్టుకొని తీసుకుని వచ్చి ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ కట్ చేసిన హెయిర్కి ఈక్వల్గా పొడవు హెయిర్ కనిపిస్తుంది. ఆ హెయిర్ని కట్ చేసుకోవాలి. సైడ్స్లో ఉన్నటువంటి హెయిర్ని కొంచెం పొడవు ఉంచుకొని కట్ చేస్తామండి. మధ్యలో హెయిర్ కొంచెం షార్ట్గా ఉంటుంది, రెండు సైడ్లలో ఉన్న హెయిర్ కొంచెం పొడవు ఉంచుకొని కట్ చేస్తాము. ఇలా వర్టికల్ యాంగిల్లో పెట్టి కట్ చేయడం వల్ల మీ హెయిర్స్లో కింద కొంచెం స్టెప్స్ వస్తాయి, అలాగే బౌన్సీగా ఉంటుందండి బాబ్ కట్ లుక్. తక్కువ పలుచటి హెయిర్ వాళ్ళకి కూడా మంచిగా బౌన్సీగా ఉన్నట్లు, వాల్యూమ్ ఉన్నట్లు కనిపిస్తుంది. సైడ్లో ఉన్నటువంటి హెయిర్ని కొంచెం పొడవు తీసుకుని వచ్చి కట్ చేసుకుంటున్నాము. ఇలా కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక సెక్షన్ హెయిర్ని మనం కట్ చేసాం కదా, నెక్ దగ్గర నీట్ లైన్ ఇవ్వాలండి ఫస్ట్ మీరు. అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది మొత్తం హెయిర్ కట్ చేసుకోవటానికి. ఇక్కడ హెయిర్ లైన్ని టచ్ చేస్తూ నెక్ దగ్గర ఒక నీట్ లైన్ని ఇచ్చుకోవాలి. స్ట్రైట్గా కట్ చేస్తున్నామండి. రెండు సైడ్లు కొంచెం పొడవు ఉంచి కూడా కట్ చేయొచ్చు.
లైట్గా రెండు సైడ్లు పొడవు ఉంచుకొని మధ్యలో షార్ట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోవాలి రెండు సైడ్ హెయిర్ ఈక్వల్గా ఉందా లేదా అని. ఇప్పుడు ఇంకొక పళ్ళు చెట్టు సెక్షన్ హెయిర్ని కిందకి తీసుకుంటాము. ఈ హెయిర్ కట్లో కూడా మీరు ఎంత చిన్న చిన్న సెక్షన్స్ని తీసుకుని కట్ చేస్తారో అంత వాల్యూమ్ వస్తుంది. ఎందుకంటే ఎన్ని చిన్న చిన్న సెక్షన్లు తీసుకుంటారో అన్ని లేయర్స్ మీకు క్రియేట్ అవుతాయి బాబ్ కట్లో, నెక్ ఏరియా దగ్గర ఉన్నటువంటి కింద హెయిర్లో క్రియేట్ అవుతాయండి. చాలా పై పైకి స్టెప్స్ రావు ఈ హెయిర్ కట్లో, కింద కిందనే లేయర్స్ క్రియేట్ అయ్యి ఒక స్టెప్కి మర్జ్ అవుతూ వాల్యూమ్ని ఇస్తుంది. వర్టికల్ యాంగిల్లో మీరు తీసుకుని రావాలి హెయిర్ని, మధ్యలో ఉన్నటువంటి హెయిర్ని, పొడవుగా ఉన్న హెయిర్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మధ్యలో కట్ చేసిన హెయిర్, పక్కన ఉన్నటువంటి పొడవు హెయిర్ రెండు కలిపి టూ ఫింగర్స్ మధ్యలో హోల్డ్ చేసి వర్టికల్ యాంగిల్లో తీసుకుని వచ్చి ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ పొట్టిగా కనిపిస్తుంది కదా, దానికి ఈక్వల్గా కట్ చేయాలి. సేమ్ మెథడ్ని ఫాలో చేసి మొత్తం హెయిర్ని కట్ చేసుకోవాలండి. ఈ హెయిర్ కట్కి ప్రొఫెషనల్ సలూన్స్లో 1000 రూపీస్ కంటే కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారండి. క్లయింట్స్ ఎప్పుడు మీరు ఎంత నీట్గా కట్ చేశారో అన్నది చూస్తారు. మీరు నీట్గా హెయిర్ కట్ ఇచ్చారంటే మనీ ఎక్కువైనా కూడా పే చేయడానికి వెనకాడరు. మీరు హెయిర్ డ్రెస్సర్ అవ్వాలి అనుకున్నట్లయితే, మీరు కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే ఈ యాంగిల్స్ని నీట్గా చెక్ చేసుకోండి, ఎలా పట్టుకొని కట్ చేస్తున్నాను అన్నది. నీట్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి, మీరు కూడా మంచిగా ఛార్జ్ చేసి తీసుకోవచ్చు. ఎప్పుడు కానీ మీరు ప్రొఫెషనల్ మెథడ్లో నీట్ కట్స్ ఇవ్వడం నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు క్లయింట్స్ కూడా పెరుగుతారు. ఇప్పుడు మధ్యలో హెయిర్ని తీసుకొని ఒక సైడ్ హెయిర్ని గైడ్ లైన్ తీసుకుంటూ కట్ చేస్తాం కదా, సేమ్ మెథడ్ని ఫాలో అవుతూ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని కూడా కట్ చేసుకోవాలి. పక్క పక్కన ఉన్నటువంటి హెయిర్ని కూడా కొంచెం కొంచెం తీసుకుని కట్ చేయాలండి. ఎందుకంటే షార్ట్ హెయిర్ కట్లో ఎక్కువ హెయిర్ని తీసుకున్నారంటే కరెక్ట్గా కట్ అవ్వదు. ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ని మీరు కనుక్కున్నారంటే చాలా పర్ఫెక్ట్ హెయిర్ కట్ వస్తుంది. త్వరగా చేయాలని ఎక్కువ హెయిర్ని తీసుకున్నామంటే కూడా షార్ట్ హెయిర్లో దూరం ఎక్కువ పెరిగినప్పుడు హెయిర్కి దాని లుక్ చేంజ్ అయిపోతుంది. కట్ చేసేటప్పుడు ఎంత వీలైతే అంత సన్నటి సెక్షన్ని తీసుకోండి. చూడండి, ఇక్కడ నేను చాలా సన్నటి సెక్షన్ని మధ్యలో తీసుకున్నాను. ఇప్పుడు మధ్యలో కట్ చేసినటువంటి హెయిర్ని కొంచెం తీసుకొని పక్కన ఉన్నటువంటి పొడవు హెయిర్ని కొంచెం తీసుకుంటాను, ఎక్కువ తీసుకోవట్లేదు. చూడండి, దూరంగా ఉన్నటువంటి హెయిర్ మొత్తం తీసుకున్నామంటే కట్ చేసి వదిలిన తర్వాత అది నీట్ లుక్ లేకుండా హెయిర్స్ స్ప్రెడ్ అయిపోతాయి. అలా కాకుండా ఎక్కడ కట్ చేసిన హెయిర్ అక్కడే నీట్గా ఉండేలా కనిపించాలి అంటే పళ్ళు చెట్టు సెక్షన్ని తీసుకోవాలండి పక్క పక్కన. అందుకే నేను ఈ సేమ్ సెక్షన్ హెయిర్లో ఎన్నిసార్లు హెయిర్ని పైకి తీసుకట్ చేస్తానో చూడండి. చాలా పళ్ళు చెట్టు సెక్షన్స్నే తీసుకుంటున్నాను చూడండి, లావుగా కాకుండా. ఎక్కువ లావు సెక్షన్స్ తీసుకున్నారంటే మీరు కట్ చేసి వదిలిన తర్వాత నీట్ లుక్ ఉండదు. రెండు సైడ్లో ఉన్నటువంటి హెయిర్ని కొంచెం పొడవు తీసుకుని కట్ చేయాలని చెప్పాను కదండి, ఆల్రెడీ కట్ చేసిన దానికంటే కూడా కొంచెం పొడవు ఉంచుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఇన్వర్టెడ్ బాబ్ లుక్ వస్తుంది. ఇక్కడ మనం ఇలా ప్రతి ఒక్క చిన్న సెక్షన్ని పైకి తీసుకొని స్టెప్స్ ఇస్తున్నాం కదండి వర్టికల్ యాంగిల్లో, దీనివల్ల మీకు బ్యాక్ సైడ్ వెజ్ లుక్ కూడా వస్తుంది. అందుకే దీనిని ఇన్వర్టెడ్ వెజ్ కట్ లేక ఇన్వర్టెడ్ బాబ్ కట్ అని కూడా అంటారు. నార్మల్ బేబీ కట్, నార్మల్ బ్లెంట్ కట్ కంటే కూడా దీని లుక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎవరికైతే హెయిర్ కట్ నాలెడ్జ్ ఉంటుందో నార్మల్ బాబ్ కట్కి, ఇన్వర్టెడ్ బాబ్ కట్కి, బ్లెంట్ కట్కి, వెజ్ కట్కి డిఫరెన్సెస్ ఎవరికైతే తెలుస్తుందో క్లయింట్స్కి, వాళ్ళు ఈ హెయిర్ కట్ని చాలా ఎక్కువ నచ్చుతారండి. ఇది హై ఫ్యాషన్లో వస్తుంది. సేమ్ మెథడ్ని ఫాలో అవుతూ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మొత్తం హెయిర్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్లో హెయిర్ కటింగ్ కొంచెం వేరే మెథడ్ ఉంటుంది. ఈ హెయిర్ కట్లో సేమ్గా ఉండదు ఫ్రంట్ సైడ్, అది ఎలా కట్ చేసుకోవాలో బ్యాక్ సైడ్ హెయిర్ కట్ చేసిన తర్వాత చూస్తాము. ఒక సెక్షన్కి ఇంకొక సెక్షన్ హెయిర్కి కూడా ఈక్వల్గా ఉండే విధంగా తీసుకోవాలి. ఒక సెక్షన్ హెయిర్ తక్కువ, ఒక సెక్షన్ హెయిర్ ఎక్కువ కూడా తీసుకోకూడదు. ప్రతి ఒక్క సెక్షన్ హెయిర్ ఈక్వల్గా తీసుకోవాలి. ఈ హెయిర్ కట్ని మొత్తం మనం వర్టికల్ యాంగిల్లోనే పెట్టుకొని కట్ చేస్తున్నాం చూడండి. ఇలా హెయిర్ని వర్టికల్ యాంగిల్లో బట్టి ముందుకు తెచ్చినప్పుడు ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ మీకు కనిపిస్తుంది.
దానికి ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టోటల్గా ఫైనల్గా ఉన్నటువంటి పైన ఉన్నటువంటి హెయిర్ని కూడా కిందకి తీసేసుకున్నాము. మధ్యలో నుంచే కటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామండి, చూడండి మధ్యలో నుంచే స్టార్ట్ చేసాము కటింగ్ని. మధ్యలో స్టార్ట్ చేసిన తర్వాత దాని పక్క పక్కన ఉన్నటువంటి కొత్త హెయిర్ని తీసుకుంటూ మధ్యలో కట్ చేసిన హెయిర్ని గైడ్ లైన్కి తీసుకుంటూ, ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ని గైడ్ లైన్ తీసుకుంటూ ఆల్రెడీ కట్ చేసిన హెయిర్కి ఈక్వల్గా చూసుకొని పొడవు హెయిర్ని కట్ చేసుకుంటున్నాము. మెథడ్ సేమ్ అయినా కానీ మనం ఫింగర్ మధ్యలో హెయిర్ని హోల్డ్ చేసి పట్టుకున్నటువంటి యాంగిల్ వేరండి, ఇది మీరు గమనించండి. రెండు ఫింగర్స్ మధ్యలో లాక్ చేసే ప్రతి ఒక్క హెయిర్ కట్ని మనం చేస్తాము. స్ట్రైట్ హెయిర్ కట్, యూ కట్ అయితే మనము 0 డిగ్రీలో హారిజాంటల్గా పెట్టుకుని కట్ చేస్తామండి. అలాగే స్టెప్ కట్ అయితే వర్టికల్ యాంగిల్లో పెట్టుకుంటాము. స్టెప్ కట్లో వర్టికల్ యాంగిల్లో 45 డిగ్రీ, 90 డిగ్రీ అలా ఉంటుంది. కానీ ఇక్కడ మనం 45 డిగ్రీని కూడా తీసుకోవటం లేదు, దానికంటే కూడా తక్కువే తీసుకున్నాము. ఈ డిఫరెన్సెస్ మీకు తెలిసిందంటే మీరు చాలా నీట్గా హెయిర్ కట్ చేసుకోగలరు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని ఇక్కడ మనం కొంచెం డిఫరెంట్గా కట్ చేసుకుంటామండి. మామూలుగా మనం ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని ఫ్రంట్ సైడ్ కట్ చేస్తాం కదా, చెవి దగ్గర పెట్టి, అలా కాకుండా చెవి వెనుకకి దూవుకుంటూ బ్యాక్ సైడ్ తీసుకొని రావాలి. బ్యాక్ సైడ్ తీసుకొని వచ్చి బ్యాక్ సైడ్ మనం ఆల్రెడీ కట్ చేసిన హెయిర్కి ఈక్వల్గా చూసుకుంటూ కట్ చేయాలి. ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని కూడా మొత్తం ఒకేసారి తీసుకోకుండా వేరువేరు సెక్షన్లుగా చేసి చిన్న చిన్న సెక్షన్లు చేసుకొని ఆ హెయిర్ని నీట్గా బ్యాక్ కోమింగ్ చేసుకొని టాంగిల్ ఫ్రీ చేసుకొని వెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. హెయిర్ని వెట్ చేయటం వల్ల మీ 2 ఫింగర్స్ మధ్యలో హెయిర్ని హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు మంచి గ్రిప్ ఉంటుందండి. అదే హెయిర్ డ్రైగా ఉన్నదంటే మీరు 2 ఫింగర్స్ మధ్యలో హెయిర్ని హోల్డ్ చేసినప్పుడు స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మనం హెయిర్ని నీట్గా వెట్ చేసుకోవాలి. వెట్ హెయిర్లో హెయిర్ కట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. డ్రై హెయిర్లో మీకు 2 ఫింగర్స్ మధ్యలో హెయిర్ని హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని కొంచెం కొంచెం వెనుకకి తీసుకొని వచ్చి వెనుక సైడ్ మనం ఆల్రెడీ కట్ చేస్తాం కదా, ఆ హెయిర్తో పాటు మర్జ్ చేస్తూ కట్ చేస్తున్నామండి. ఇలా చిన్న చిన్న సెక్షన్ హెయిర్ని బ్యాక్ సైడ్ తీసుకొని వస్తూ బ్యాక్ సైడ్ ఆల్రెడీ కట్ చేసిన హెయిర్కి ఈక్వల్గా చూసుకుంటూ వర్టికల్ యాంగిల్లో తీసుకుని వచ్చి ఫైనల్గా మనం ఇక్కడ కట్ చేసుకుంటున్నాము. ఈ హెయిర్ కట్ చాలా నీట్ లుక్ వస్తుందండి. టోటల్గా కట్ చేసిన తర్వాత చాలా హై ఫ్యాషన్గా ఉంటుంది, టోటల్ లుక్ చేంజ్ అవుతుందండి. చిన్న అమ్మాయిలకైనా, మిడిల్ ఏజ్ వాళ్ళకైనా, ఎంత ఏజ్ అయిన వాళ్ళకైనా కూడా ఈ హెయిర్ కట్ చాలా మంచిగా క్యూట్గా సెట్ అవుతుంది. 60+ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా నీట్గా సూట్ అవుతుందండి ఈ హెయిర్ కట్. వెస్ట్రన్ డ్రెస్ మీద కానీ, ట్రెడిషనల్ డ్రెస్ మీద కానీ, ఏ డ్రెస్ మీదైనా కానీ చాలా నీట్గా సెట్ అవుతుంది. నేను కూడా నా హెయిర్స్ మీద మ్యాక్సిమం ఇలాంటి హెయిర్ కట్స్ని తీసుకోవడానికే ఇష్టపడతాను. ఇన్వర్టెడ్ బాబ్ లేక ఇన్వర్టెడ్ వెజ్ హెయిర్ కట్నే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. చూడండి, బ్యాక్ సైడ్ షార్ట్గా, ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి కొంచెం పొడవుగా, స్టైలిష్గా తయారవుతుంది ఈ కట్టు. మొత్తం డ్రై చేసిన తర్వాత ఇంకా నీట్ లుక్ వస్తుంది. ఇక్కడ మొత్తం తడిగా ఉంది హెయిర్. సేమ్ మెథడ్ని ఫాలో చేసి అటు సైడ్ ఉన్నటువంటి హెయిర్ కూడా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న సెక్షన్స్ని తీసుకొని బ్యాక్ సైడ్ తీసుకువెళ్ళి బ్యాక్ సైడ్ ఆల్రెడీ కట్ చేసిన హెయిర్కి ఈక్వల్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. నా ఛానల్ లోపల ఇంకా చాలా హెయిర్ కట్ వీడియోస్ కూడా ఉన్నాయండి, ఇలాగే షార్ట్ హెయిర్ కట్స్ మీద కూడా ఉన్నాయి. షార్ట్ హెయిర్ కట్స్లో బేసిక్ హెయిర్ కట్స్ కూడా ఉన్నాయి, అడ్వాన్స్ హెయిర్ కట్స్ కూడా ఉన్నాయి. అది కూడా చాలా ఈజీ మెథడ్లో 1 బై 1 స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్క వీడియోని చూపించున్నానండి. మీరు కానీ హెయిర్ డ్రెస్సర్ కోర్స్ చేయాలి అనుకుంటే హెయిర్ కట్స్ మొత్తం A to Z బేసిక్ హెయిర్ కట్స్ నుంచి అడ్వాన్స్ హెయిర్ కట్స్ వరకు నా ఛానల్ లోపల ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేసి చూడొచ్చు. అలాగే స్కిన్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఇంకా మేకప్ వీడియోస్ కూడా ఉన్నాయి, హెయిర్ కలర్స్ ఎలా చేయాలి, ప్రొఫెషనల్ హెయిర్ కలర్స్ ఎలా చేయాలి అన్న వీడియోస్ కూడా ఉన్నాయి, హెయిర్ అల్లికలు ఎలా అల్లాలి అన్న వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి నా ఛానల్ లోపలికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, రెండు సైడ్లు మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రెండు సైడ్ ఉన్నటువంటి హెయిర్ని మిడిల్లో కొంచెం ముందుకు తీసుకుని వచ్చి చెక్ చేసుకోవాలి. రెండు సైడ్లు ఫ్రంట్ సైడ్ మీకు ఈక్వల్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్నాము. ఇక్కడ
ఈరోజు ఈ ఇన్వర్టెడ్ వెజ్ కట్ని ఎలా చేయాలి అని వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నా ప్రతి ఒక్క కొత్త న్యూ వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే నా వీడియోస్ని ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మీరు బేసిక్ హెయిర్ కట్స్ నేర్చుకోవాలనుకున్నా, అడ్వాన్స్ హెయిర్ కట్స్ నేర్చుకోవాలనుకున్నా నా ఛానల్ లోపల ఉన్నాయండి. అలాగే బేసిక్ బ్యూటీషియన్ కోర్స్ లేక అడ్వాన్స్ బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా దాని రిలేటెడ్ వీడియోస్ కూడా ఛానల్ లోపల ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ కట్ ఫైనల్ లుక్ అయిందండి. బ్యాక్ సైడ్ షార్ట్గా, ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి కొంచెం కొంచెం పొడవు పెరుగుతూ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాగే కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ. బై బై.